మంచి మంచి రెసిపీస్ కోసం చెరీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అమిగోస్, నేను మీకోసము చికెన్ కబాబ్స్ రెసిపీ తీసుకొచ్చాను. అసలు గ్రిల్ యూస్ చేయకుండా మన ఇంట్లో ఉండే రెగ్యులర్ పెనం మీద టేస్టీ కబాబ్లు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తున్నాను. మరి ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఒక 1/2 కేజీ బోన్లెస్ చికెన్ యాడ్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియా పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ పసుపు, 1 నుంచి 2 టేబుల్ స్పూన్ వరకు కారం, తగినంత సాల్ట్. వీటిని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని మినిమం 1/2 గంట సేపు దీన్ని మ్యారినేట్ అవ్వనివ్వాలి. ఈలోపు మనము అనియన్ని, క్యాప్సికమ్ని, టమాటాని వీడియోలో చూపించిన విధంగా డైస్లో కట్ చేసుకుని రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు స్కీవర్స్ తీసుకుని దీనికి చికెన్ని మరియు వెజిటేబుల్స్ ఒకదానికొకటి ఆల్టర్నేట్ చేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా తయారు చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకుని కడాయిలో 1-2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ని కడాయి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత మన కబాబ్స్ని ప్లేస్ చేయాలి. ఇది బండ గుర్తుగా పెట్టుకోండి. ఒక్కోవైపు 5 నిమిషాలు. 5 నిమిషాలు కుక్ చేసిన తర్వాత దాన్ని టర్న్ చేసుకోండి. ఇంకో సైడు ఇంకొక 5 నిమిషాలు కుక్ చేయండి. ఈ విధంగా 4 వైపులా కూడా కబాబ్ అనేది కుక్ అయ్యేలా చూసుకోండి. అప్పుడు ఈవెన్గా బ్రౌన్ అవుతుంది. వీడియోలో చూపించిన విధంగా అన్ని వైపులా పర్ఫెక్ట్గా బ్రౌన్ అయిపోయినప్పుడు కబాబ్స్ని ప్లేటింగ్ చేసుకోవాలి. కొద్దిగా నిమ్మకాయ పిండుకుని దీని మీద తింటే ఆ సామిరంగా భలే ఉంటుంది. అసలు ఈ విధంగా చేసుకుంటే ఎంతో సింపుల్గా గ్రిల్ సహాయం లేకుండా మన రెగ్యులర్ పెనం మీదే చికెన్ కబాబ్స్ని రెడీ చేసుకోవచ్చు. మరి ట్రై చేస్తారు కదా. వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. మరి ఒకసారి మరి ఒక మంచి రెసిపీతో కలుద్దాం. చెరీ షెఫ్ సైనింగ్ ఆఫ్.